అలాగే ఈ రోజున కూర్చోబెడితే ఇంకొక ఇంకొక ఆపోజిషన్ పార్టీ ఆయన కూడా మా టార్గెట్ అని నాకు అర్థం కాలేదు. మీరు వైసీపీ పార్టీనా వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా ఉగ్రవాదుల సంస్థ అది ఏం మాట్లాడుతున్నారా మీరు? సజ్జల గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకవైపు ఇప్పటం గ్రామాలు ఇల్లు కుల్పిస్తాం లేదంటే మేము హత్య రాజకీయాలు చేయలేక అంటాం, ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ? ఇదే మీరు ఇచ్చేది ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సలహాలు? మీరు మేమంతా చేతులు ముడుచు కూర్చున్నాము, మేము చేత కాదనుకున్నారా? మాకు బెదిరిస్తారంటే మీరు అందరినీ మా వాళ్ళందరినీ ఎవరు మాకు అండగా నిలబడకూడదు, బెదిరించేస్తారు. ఒక మాట మేము మా వాళ్ళకి ఎవరు రాకూడదా మాకు? అంటే రాజకీయం మీరే చేయాలా, మేము చేయకూడదా? మీకేనా సాధ్యం? మాకు సాధ్యం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా రాజకీయం? మా వల్ల కాదా? చేసి చూపిస్తాం. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ తాటాపు చప్పులకి మేము బెదరం మేము. ఒకటే కోరుకుంటా ఉన్నా, నెల్లూరు జిల్లాలో ఒక ఎస్సీ కులానికి చెందిన యువకుడు నామినేషన్ వేద్దాం జనసేన తరపున ఎంపీటీసీగా బెదిరించి బెదిరించి వచ్చి బెదిరించేశారు. కొద్ది రోజుల తర్వాత ఒక ఆటో యాక్సిడెంట్, యాక్సిడెంట్ చచ్చిపోయాడు ఆ కుర్రోడు. ఆ కుర్రోడు చెప్పిన ఆఖరి మాట, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప. అంటే ఎవరు రాజకీయం చేయకూడదు, మేమే చేయాలి. నాకు చిరాకు ఏంటంటే అధిక సంఖ్యాకులు అధికారంలో ఉండాలి. అధిక సంఖ్యాకులు కేవలం రాజకీయం కొద్ది మందికే కాదు, అందరికీ చేయగలగాలి. ఒక రెల్లి కులస్తుడు ఓట్లు పడతాయా లేదా నాకు అనవసరం, నువ్వు నామినేషన్ వెయ్యాలి. నువ్వు గెలవచ్చు గెలవకపోవచ్చు అది వేరే విషయం. గుంటూరు జిల్లాకు వస్తే నూరు భాషలు కానీ దూదేకుల కులాల నుంచి కానీ ఎంతసేపు అన్నా మాకు ఇవి రాలేదు కాదు, మీకు మీరే ఇచ్చుకోగలిగే స్థాయిలో మీరున్నారు. అలాగే రెల్లి, మాల, మాదిగ, ఎంబీసీలు కానీ, బీసీలు కానీ, నూరు భాషలు కానీ, దూదేకులు కానీ, గౌడ, శెట్టిగౌడ, బలిజ,